హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల వృద్ధి జరగలేదు. నిరుద్యోగ సమస్య కూడా నానాటికి విపరీతంగా పెరిగిపోతోంది. నాటి ప్రధాని ఇచ్చిన హామీ ప్రకారం ప్రత్యేక హోదా ఇంకా రాలేదు అని అవినాష్ రెడ్డి లోక్సభలో లేవనెత్తారు. ఏపీకి పన్ను రాయితీలు ప్రోత్సాహకాలు కల్పిస్తుందా అని ప్రశ్నించారు. దీనితో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జవాబిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా పన్ను రాయితీలు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే వాటిని దేశవ్యాప్తంగా అమలు చేయాలి, అంతేగాని ఏ ఒక్క రాష్ట్రానికి ప్రత్యేకంగా రాయితీలు ఇవ్వడం కుదరదు అని తేల్చి చెప్పారు. విశాఖలో నెలకొల్పిన మెడికల్ జోన్ బాగా పనిచేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలతో వస్తే ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని గడ్కరీ తెలిపారు. దీనితో ఉన్న ఆశలు అన్ని ఆవిరైపోయాయి. హోదా రాదు, రాయితీలు లేవు, మరి ఆంధ్ర ఎలా గట్టెక్కుతుందో వేచి చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.